నమస్కారం అండి సాధారణంగా ఇల్లు కట్టుకున్న తర్వాత గృహప్రవేశం ఎప్పుడు చేయాలనేది చాలామంది ఒక ఆలోచనలో ఉంటారు అంటే చాలామంది ఆలోచన ఎట్లా ఉంటుందంటే మంచి ముహూర్తాలు లేవని ఇంకా రెండు నెలలు మూడు నెలలు ఇంటి పని మిగిలిపోయి ఉంటుందని తర్వాత ముహూర్తాలు లేవు సరే స్లాబ్ అయిపోయింది ఇంట్లో గోడలన్నీ అయిపోయినాయి తలుపులు పీగించలేదు ఇంకా ఫ్లోరింగ్ అవుతుంది ఈ పరిస్థితుల్లో గృహప్రవేశం చేసేసి మిగిలిన పని తర్వాత చేసుకుందాం అని చెప్పి చాలామంది అనుకుంటారు అట్లా ఈ గృహప్రవేశం ఎప్పుడు చేయాలి అనే దాని మీద తర్జన భర్జన పడుతూ దానికి అంటే కొంతమంది ఏం చెప్తారంటే ఒక సంవత్సరం లోపే గృహప్రవేశం చేయాలి ఇల్లు కట్టేప్పుడు కొంత అయినప్పుడు అంటే పద్నాలుగు నెలలు పదిహేను నెలలు పట్టినప్పుడు సంవత్సరం లోపే గృహప్రవేశం చేయాలి సంవత్సరం దాటిన తర్వాత చేయకూడదని చెప్పి కొంతమంది చెప్పడం వల్ల తొందరపడి అంటే ఎనిమిది నెలలకో తొమ్మిది నెలలకో లేకపోతే ఇల్లు పూర్తిగా నిర్మాణం కాకుండా గృహప్రవేశం చేసేస్తారు అట్లా గృహప్రవేశం చేసి మూడు నిద్రలు చేసి అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ యథాప్రకారం పనులు స్టార్ట్ చేసి చేస్తూ ఉంటారు అలా చేయవచ్చా అంటే శాస్త్ర ప్రకారం మనం అంటే ప్రాక్టికల్గా మనం కొంత లోతుగా ఆలోచించినా కూడా మనకే ఆ విషయం అర్థమవుతుంది ఎట్లా అంటే ఇల్లు నిర్మాణం అనేది అనేక రకాల వస్తువులతో వస్తువులు తీసుకొచ్చి మన దాన్ని కట్టడాలు కట్టి అంటే ఐరన్ సిమెంటు చెక్క ఇంకా రకరకాల లోహాలతో మనం ఇల్లు నిర్మాణం చేస్తాం ఈ లోహాలన్నీ కూడా మనం తీసుకొచ్చినప్పుడు ప్రకృతిలో ప్రకృతిని కాస్త ఇబ్బంది పెట్టే మనం ఇవన్నీ తీసుకొస్తున్నాం అంటే దర్వాజాలు కావాలంటే చెట్లు కొట్టేయాలి అంటే వా సృష్టికి కొంత అంటే ప్రకృతికి మన హాని కలిగించి వాటిని చెట్లని నరికేసి తీసుకొచ్చి మనం చేస్తున్నాం అట్లాగే కొండలు ఉన్నాయి రాళ్ళు కావాలి కొండల్ని పగలగొట్టి రాళ్ళు తీసుకొచ్చి చేస్తున్నాం ఇట్లా రకరకాలుగా అంటే సృష్టిలో ఉన్న వస్తువుల్ని అంటే అది నిర్జీవం కూడా నిర్జీవం అని మనం అనుకుంటాం కానీ అవి నిర్జీవం కాదు సజీవంగానే ఉన్న వాటిని మనం తీసుకొచ్చి రకరకాల ఆకృతులతో దాన్ని మనం డిజైన్ చేసుకుని ఇళ్ళ నిర్మాణం కోసం ఉపయోగిస్తాం సరే అది చేసుకోవాలి అది మనకి గూడు కావాలి కాబట్టి అంటే ప్రతి ఒక్కరికి ఇల్లు కావాలి కాబట్టి అది నిత్యావసరం కాబట్టి అందరూ చేసుకోవచ్చు తప్పులేదు కానీ గృహప్రవేశం చేసేప్పుడు వీటన్నిటికి కూడా ఒక శాంతి పూజ అనేది జరుగుతుంది అంటే మనం ఏ మెటీరియల్స్ అయితే ఉపయోగిస్తున్నామో ఆ మెటీరియల్స్ వ్యతిరేక ప్రభావం మన మీద చూపించకుండా ఈ గృహప్రవేశం పేరుతో జరిగే పూజలు కానీ వాస్తు పూజ అనొచ్చు గృహప్రవేశం అనవచ్చు సత్యనారాయణ స్వామి వ్రతం అనవచ్చు ఏదైనా ఇంకా రకరకాల కొంతమంది అనేక రకాల హోమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు అదంతా మంచిదే అయితే ఇల్లు పూర్తి కాకుండా ఆరు నెలలకో ఏడు నెలలకో అంటే ఇంకా రెండు నెలలు పని మిగిలి ఉండగా గృహప్రవేశం అంటే విదేశాలు వెళ్ళిపోవాలనో మంచి ముహూర్తాలు లేవనో అలా కొంతమంది ముందుగానే ముహూర్తాలు పెట్టి చేస్తారు సరే గృహప్రవేశం చేస్తారు మళ్ళీ గృహప్రవేశం చేసిన తర్వాత మూడు నిద్రలు చేయాలి అక్కడ మూడు నిద్రలు చేయకుండా ఇవాళ అంత యాంత్రిక జీవనం ఈ పురుకులు పరుగుల మీద ఉండటం వల్ల ఒక్కరోజు నిద్ర చేసి వెళ్ళిపోతా వెళ్ళిపోతా వెళ్ళిపోతే అలా వెళ్ళిపోతారు బయటికి అయితే గృహప్రవేశం చేసినప్పుడు ఒక ఫోటోలు కొన్ని ఫోటోలు తీసుకొచ్చి పూజ కార్యక్రమం అంతా చేస్తారు కదా ఆ సాయంత్రం పూజ అవగానే ఎవరెళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతూ ఆ ఫోటోలు కూడా తీసుకుని వెళ్ళిపోతారు అక్కడ తెల్లారి నుంచి మళ్ళీ ఆ పగలు కొట్టడం ఈ పగలు కొట్టడం ఐ గ్రైండింగ్ చేయటం ఈ కటింగ్ పెట్టడం ఇట్లా రకరకాల విన్యాసాలు జరుగుతాయి గృహ గృహ నిర్మాణాలు ఇవన్నీ కూడా చేసి మళ్ళీ కొత్త మెటీరియల్స్ అనేక రకాల మెటీరియల్స్ కొత్తవి వస్తాయి అంటే మనం ఇప్పటి వరకు తీసుకొచ్చి మనం నిర్మాణం చేసిన మెటీరియల్స్కి పూజ జరిగింది కానీ తర్వాత తీసుకొచ్చే మెటీరియల్స్కి శాంతి పూజ కానీ ఇట్లాంటివి కానీ ఏమీ జరిగి ఉండలేదు అన్నమాట అంటే రకరకాల మెటీరియల్స్ ఇంకా మనం గృహప్రవేశం తర్వాత ట్వంటీ థర్టీ పర్సెంట్ మెటీరియల్స్ తీసుకొచ్చి మనం బియ్యం చేసుకుని అన్నీ మనకు కావాల్సిన విధంగా మన నిర్మాణం చేసుకుని అక్కడి నుంచి మనం కంటిన్యూ అయిపోతాం ఇంట్లో ఉండటానికి అయితే ప్రధాన లోపం ఏంటంటే ఈ గృహప్రవేశం చేసిన తర్వాత ఈ పూజా కార్యక్రమం అయి అయిపోయిన తర్వాత మూడు నిద్రలు చేసి అలాగే కంటిన్యూస్గా ఇంట్లో ఉండిపోవాలి తప్పితే ఒక నిద్ర చేసి లేదా మూడు నిద్రలు చేసామని అని చెప్పి ఆ ఫోటోలన్నీ తీసుకుని మళ్ళీ ఇంటికి ఎక్కడికో ఉన్న ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ నిర్మాణ క్రమంలో ఇవన్నీ ఈ నిర్మాణాలు చే చేసుకోవటం వల్ల చాలా అంటే కొన్ని కొన్ని అనర్థాలు జరిగే అవకాశం ఉంది ప్రాక్టికల్గా కొన్ని చూసాం మీరు కొంత ఆలస్యమైనప్పటికీ అంటే ఒక ఇంకో రెండు నెలలు ముహూర్తాలు లేవు అనుకోండి ఇంకొక నెల ఆగండి లేకపోతే ఇంకొక నెల ఆగండి ఆగి మంచి ముహూర్తం చూసుకుని అంతా ఇంటి నిర్మాణం పూర్తిగా అయిపోయిన తర్వాత మాత్రమే ఇంటిని గృహప్రవేశం చేస్తే చాలా ఉత్తమం అనమాట ఒకవేళ ఆల్రెడీ మేము ఇదే పని చేసాం ఒక మాకు మూర్తల్లేవని మూడు నెలలు ముందే చేస్తామండి తర్వాత మూడు నెలలు మాకు ఇంటి వర్క్ జరిగింది ఇప్పుడు మేము ఇంట్లోకి వచ్చాం ఏదో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నాయండి అని అనుకునేవారికి ఒక మీరు చేయాల్సింది ఏంటంటే ఒకసారి సంప్రోక్షణ అంటే మీరు మొత్తం ఒక ఆవుపంచమతో ఇల్లంతా పసుపు ఆవు ఆవుపంచం కలిపి ఇల్లంతా చల్లి మీరు ఒక మంచి రోజు మంచి ముహూర్తం చూసుకుని శ్రీ సత్యనారాయణ స్వామి వారు వ్రతం చేసుకుంటే కనుక ఎటువంటి దోషాలు కూడా పోతాయి అనమాట అంటే మీరు గృహప్రవేశం చేసేప్పుడు ముందే ఆలస్యమైనా కూడా మంచి ముహూర్తం చూసుకుని ఇంటి పని మొత్తం నిర్మాణం అయిన తర్వాత మాత్రమే గృహప్రవేశం చేస్తే చాలా మంచిది అలా కాకుండా ఆల్రెడీ ముందుగా చేసేసిన వాళ్ళ వాళ్ళకి నేను చెప్తున్నాను అనమాట ఆల్రెడీ గృహప్రవేశం చేస్తాం మీ ఈ పొరపాటు జరిగింది ఇప్పుడు ఏం చేయాలనుకునే వాళ్ళకి మీరు మంచి రోజు చూసుకుని సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే కనుక